కాబట్టి రంగరాజ అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా భగవంతుడిని పిలుస్తారంటారండి. అట్లా ప్రాంతం పట్టింది కాదు, అక్కడ ఆ యొక్క సంస్కృతి మొత్తం విశ్వమంతా ఆయనదే. అక్కడ ఉన్న ఆచార్య పరంపర సాంప్రదాయం బట్టి ఆ స్వరూపాన్ని చూసుకున్నారు. మనం ఏమనుకుంటే సపోజ్ తమిళనాడు లోపల నారాయణే నమకే పరై దర్వాన్ అంది గోద, అది తమిళము, మాకు అవసరం లేదు, మేము ఇలానే చదువుతాము అన్నాం అనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? ఆమె సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం కదా. మార్గళి తింగల్ మద నిరందనందానాల్ నీరాడ పోదుమే పోదుమే నైలరూర్ అని చెప్పింది ఆమె. చక్కగా భగవత్ స్నానానికి తమిళ భాషలో చెప్పింది. తమిళనాడులో ఉంది కాబట్టి ఇది తమిళోళ్ళకి సంబంధించింది, దీనికిను మనకు సంబంధం లేదంటే మొత్తం దివ్య ప్రబంధాలన్నీ కూడా తమిళ భాషలోనే ఉన్నాయి కాబట్టి అది ప్రాంతీయ విషయం. అంత మాత్రం చేత దేవుడు ఆయనకి కాల వస్తు ప్రాంత పరిచ్ఛేదం ఉందా? భగవానుడు అందరికీ అన్ని దశోదిశ ఇందాక చెప్పారు కదా, అన్ని ప్రాంతాలు ఆయనే కదా. మన దృష్టి బట్టి మనం చూస్తున్న విధానం అది.